క్షమించండి బాగా ఆలస్యం అయిపోయింది. నేను కొన్ని విషయాలు మాట్లాడాలి మీతో. నా పేరు లోకేష్. ఈరోజు తెలుగుదేశం పార్టీ మంగళగిరి అభ్యర్థిగా మీ ముందర నిల్చుంటున్నాను. మీ అందరికీ తెలుసు 2014లో రాష్ట్ర విభజన ఎలా జరిగిందో. ఇప్పుడు కూడా ఆలోచిస్తే చాలా భయమేస్తుంది. ఎందుకంటే టీవీని కూడా కట్టేసి పార్లమెంట్ లో రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించారు. కట్టుబట్టలతో బెడబట్టి మన బయటికి గెంటేశారు. అలాంటి కష్టమైన పరిస్థితుల్లో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. కానీ ఎన్ని కష్టాలున్నా, ఎవరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా, ఇచ్చిన ప్రతి హామీ మన చంద్రన్న నిలబెట్టుకున్నాడు. మిమ్మల్ని అందరినీ అడుగుతున్నా, మా అక్క చెల్లెలు పెద్దమ్మ చిన్నమ్మలు పెద్ద ఎత్తునకి ఉన్నారు, ఏమా పసుపు కుంకుమ మొదటి విర్త కింద 10,000 రూపాయలు మీ అకౌంట్ లో వచ్చిందా? వచ్చిందా? వచ్చింది. మళ్ళీ 2వ విర్త కింద 2 చెక్లు 6,000 రూపాయలు మీ అకౌంట్ లో పడిందా? పడిందమ్మా. కానీ కొంతమంది మాయ మాటలు చెప్పే వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఏమన్నారు, 2వ చెక్ చెల్లదు అని చెప్పారు. చెప్పారా? చెప్పారా? 2వ చెక్ చెల్లదని చెప్పారు. చెల్లిందా 2వ చెక్? చెల్లింది. ఇప్పుడు 3వ చెక్ ఎప్పుడమ్మా? 5వ తారీఖు ఏప్రిల్ నాడు. అంటే 5 సంవత్సరాలు డ్వాక్రా సంఘాలు ఉన్న ప్రతి మహిళకి 20,000 రూపాయలు ఇచ్చింది చంద్రన్న. అంతేకాదు, 2014 ముందల పెన్షన్ ఎంత? చాలి చాలి 200 రూపాయలు. చాలి చాలి 200 రూపాయలు పెన్షన్ ఏకంగా 10 రేట్లు పెంచి ఈ రోజు 2,000 రూపాయలు చేశారు. ఒక్కసారి ఆలోచించండి, నెలకి 2,000 రూపాయలు అంటే సంవత్సరానికి 24,000 రూపాయలు. ఒక ఎకరం భూమి తీసుకుని కౌలుకి తీసుకుని పెట్టుబడి పెట్టి ప్రకృతి సహకరిస్తే అంత డబ్బులు మిగిలే రోజు. నేను ఈరోజు ఒక్కసారి మిమ్మల్ని అందరూ ఆలోచించమంటున్నా, తెలంగాణలో 2,000 ఇవ్వట్లేదు, కర్ణాటకలో 2,000 ఇవ్వట్లేదు, తమిళనాడులో 2,000 ఇవ్వట్లేదు, అంతెందుకు? భారతదేశంలోనే ఏ రాష్ట్రంలో 2,000 రూపాయలు పెన్షన్ ఇవ్వట్లేదు. కానీ మా పెద్దమ్మ అదేవిధంగా మా తాతలు పడే ఇబ్బందులు చూసి పెద్ద కొడుకుగా చంద్రన్న ఈరోజు 2,000 రూపాయలు ఇస్తున్నాడు. అంతేకాదు, విద్యుత్ గురించి కూడా ఒకసారి మీరు ఆలోచించాలా, 2014 క్రితం ఎలా ఉండేది? కరెంట్ ఉండేది కాదు, కోతలు ఉండేది. అలాంటిది ఈరోజు 24 గంటలు విద్యుత్ ఇస్తున్నారు. చంద్రన్న బీమా, చంద్రన్న పెళ్లి కానుక, ముఖ్యమంత్రి యువనేస్తాం, అనేక సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నాం. 120 సంక్షేమ కార్యక్రమాలు మీకోసం మన చంద్రన్న ప్రవేశపెట్టారు. సంక్షేమం కాదు, అభివృద్ధి కూడా పెద్ద ఎత్తున చంద్రన్న చేస్తున్నాం. సిమెంట్ రోడ్లు ఏమి, పంచాయతీ భవనాలు ఏమి, అంగన్వాడీ భవనాలు ఏంటి, అంతేందుకు? శ్మశానాలు కూడా ఈ రోజు మనం అభివృద్ధి చేసుకుని ముందరికి వెళ్తున్నాం. మన ఊర్లో డ్రైన్ సమస్య ఉంది, తాగునీటి సమస్య ఉంది. అందుకే సభాముఖం అందరినీ నామిస్తున్నా, నన్ను గెలిపించండి, భూగర్భ డ్రైనేజ్ చేసే బాధ్యత నేను తీసుకుంటాను. అంతేకాదు, ప్రతి పేదోడి ఇంటికి ఉచితంగా నీటి కుళాయి ఇచ్చే బాధ్యత కూడా నేను తీసుకుంటానని సభాముఖులు ఆమోదిస్తాను. మన ముఖ్యమంత్రి గారు 68 సంవత్సరాల వయసులో అహర్నిశలు కష్టపడుతున్నారు. 24 సంవత్సరాల యువకుడిలాగా చకచకా పరిగెత్తుకుంటూ వెళ్తారు. ఆయన స్పీడ్ మేము ఇంకా అందుకోలేకపోతున్నాం. ఇటు జయదేవన్నా కానీ, ఇక్కడ నేను కానీ, ఇద్దరం అందుకోలేకపోతున్నాం. ఆయన ఎప్పుడు కొట్టుకుంటారో తెలియదు, ఎప్పుడు లేస్తారో తెలియదు.
కేవలం నాలుగే నాలుగు గంటలు కొడుతున్నారు. ఎవరి కోసమైనా ఇంత కష్టపడుతున్నారు? మన కోసం, మన పిల్లల భవిష్యత్తు కోసం. కానీ ఆంధ్ర రాష్ట్రంలో ఒక ప్రతిపక్ష నేత ఉన్నారు, ఆయన ఈ మధ్యన కొత్త పదం వాడుతున్నాడు, నాకు ఒక అవకాశం ఇవ్వండి అని. ఒక అవకాశం మీరు అందరూ ఆలోచించాలా, ఇదేమన్నా పేకాటన అవకాశం ఇచ్చేదానికి. 5 కోట్ల ఆంధ్ర ప్రజల జీవితం మీరు ఒక్కసారి ఆలోచించాలా? 40 సంవత్సరాలు రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి కావాలా, లేదంటే 16 నెలలు జైల్లో ఉన్న వ్యక్తి కావాలని ఒక్కసారి మీరు ఆలోచించాలి. అంతేకాదు, మీరు ఇంకో విషయం, మన ఇంట్లో స్కూటర్ ఉంటే పసి బిడ్డకి తాళాలు ఇస్తామండి? ఇస్తామా? ఇవ్వం. ఇంట్లో కారు ఉంటే చిన్నపిల్లలకి తాళాలు ఇస్తాం నడపండి? ఇస్తామా? లేదు. ఎందుకు ఇవ్వం? పెద్ద ప్రమాదం అవుతుంది, కార్లు కొట్టుకుంటాయి, మనుషులే చనిపోతారు. అలాంటిది ఎలాంటి పరిపాలన అనుభవం లేని వ్యక్తి ఈరోజు వచ్చి నేను కారు నడుపుతా, నేను బైక్లో వెళ్తానంటే మనం తాళాలు ఇస్తామా అని ఒక్కసారి మా అక్క చెల్లెల్ని పెద్దమ్మ చిన్నమ్మని ఆలోచించమంటున్నా. బడ్జెట్ కోరుతున్నా, 16,000 కోట్ల లోటు బడ్జెట్ ఉందా? కానీ వేరేగా ఈ విధంగా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు మేము చేస్తాం, అదే మిగిలిన బడ్జెట్ ఉండగా ఎలా ఉంటుంది ఒక్కసారి ఆలోచించండి. నేను ఐటీ మంత్రిగా మంగళగిరికి పెద్ద ఎత్తున ఐటీ పరిశ్రమలు తీసుకొస్తాం జరిగింది. అందరం గచ్చిబౌలి, హైదరాబాద్లో ఉన్న గచ్చిబౌలి గురించి విన్నాం, కొంతమంది చూస్తాం, దాదాపు 6-7 లక్షల ఐటీ ప్రొఫెషనల్స్ అక్కడ ఉద్యోగాలు కల్పించాం. నేను మీ అందరూ ఒకటే కోరుతున్నా, శాసనసభకి భారీ మెజార్టీ పంపించండి, మంగళగిరిని మరొక గచ్చిబౌలిగా చేసే బాధ్యత నేను వ్యక్తిగతంగా తీసుకుంటాను. అంతేకాదు, మొత్తం భారతదేశం మంగళగిరి వైపు చూసే విధంగా మన గ్రామాల్ని, మన మున్సిపాలిటీని నేను అభివృద్ధి చేస్తాను. మీ అందరు తెలుసు, దాదాపు 6 సార్లు ముఖ్యమంత్రి గారు కుప్పం నుంచి నిలబడ్డారు. కుప్పం తెలుగుదేశం పార్టీకి కంచుకోట. చాలా మంది చెప్పారు, నువ్వు కుప్పంకి వెళ్ళొచ్చు కదా, మీ నాన్నగారు ఎక్కడ నిలబడినా గెలుస్తారు. వాళ్ళందరూ ఒకటే చెప్పా, 1985 తర్వాత తెలుగుదేశం పార్టీ జెండా మంగళగిరిలో ఎగరలేదు. అలాంటిది ఆ చరిత్ర తిరిగి రాయాలని నాకు ఒక కోరిక ఉంది. దాని మేరకు ఈరోజు మంగళగిరి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా మీ ముందలున్నా. ఇంకొక పక్కన మన జయదేవ్ అన్న ఉన్నారు, మీరే చూస్తున్నారు, పార్లమెంట్ లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వ్యతిరేకంగా మాట్లాడాలంటే అందరు భయపడతారు. అలాంటిది పార్లమెంట్ సాక్షాత్తుగా మన జయదేవ్ అన్న మిస్టర్ ప్రైమ్ మినిస్టర్ అని నరేంద్ర మోడీ గారు నిలబెట్టారు. అడిగారు మా ప్రత్యేక హోదా ఏమైంది, ప్రత్యేక హోదాతో పాటు విభజన చట్టంలో 18 హామీలు ఏమైంది అని అడిగారు. అది అయిపోయిన తర్వాత అవిశ్వాసం తీర్మానం కార్యక్రమం అయిన తర్వాత ప్రధానమంత్రి గారు మాట్లాడుతూ ఒక మాట అన్నారు, వస్తున్నా, మీ దగ్గర కూడా వస్తా అని మన జయదేవ్ అన్నని చెప్తాం జరిగింది. ఆయనకు ఒక విషయం తెలియదు, జయదేవ్ అన్నలో ఫుల్ కరెంట్ ఉంటుంది, తాకితే షాక్ కొడుతుంది. ఎందుకంటే భారతదేశంలోనే అతి పెద్ద బ్యాటరీలు తయారు చేసే కంపెనీ, నిప్పులాగా బతికే వ్యక్తి, ఏం తప్పు చేయని వ్యక్తి. అలాంటి వ్యక్తిమైన కేసులు పెడుతున్నారు. మేము ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నాం, కేసులు పెడతారు పర్వాలేదు అనుకుంటే ఇప్పుడు కుటుంబ సభ్యులను కలుస్తున్నారు. మహేష్ బాబు గారి పైన కూడా కేసు పెట్టారు, జిఎస్టి కేసు పెట్టి ఆయన పైన ఇబ్బంది పెడుతున్నారు. ఇది ఎంతవరకు న్యాయమో మీరందరు ఆలోచించి మనం కోరుతున్నాం. ఈరోజు ప్రధానంగా మనం ఒక కొత్త జోడీ చూస్తున్నాం,
కేంద్రంలో ఉన్న మోడీ గారు, పక్క రాష్ట్రం కేసీఆర్ గారు, ఇక్కడున్న దొంగపై జగన్మోహన్ రెడ్డి గారు, ఇదొక అద్భుతమైన జోడి నడుస్తుంది. కేసీఆర్ గారికి మోడీ గారు తెలుసు, జగన్ ఒక బొమ్మ అని. 16 కేసులుంటాయి, ఇట్లా కన్ను కొడితే జైలుకి వెళ్ళిపోతాడు ఆయన. అందుకే మోడీ గారు నుంచుంటే నుంచుంటాడు, కూర్చోమంటే కూర్చునే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఇంకో పక్కన కేసీఆర్ గారి ఆలోచన ఏంటి, జగన్మోహన్ రెడ్డి గారి నుంచి డబ్బులు ఇద్దాం, ఒక 1000 కోట్లు ఇచ్చి ఎలక్షన్స్ ఖర్చు పెట్టుకుందాం, బండ్లు పంపిద్దాం. అప్పుడు జగన్మోహన్ రెడ్డి మనం చెప్పిన మాట ఏంటాడు కదా, పోలవరం ఆఫ్ చేయొచ్చు కదా, ఒక పోర్ట్ మచిలీపట్నం పోర్ట్ తెలంగాణకి తీసుకోవచ్చు కదా, ఆలోచనతో ఆయన ఉన్నారు. అంటే ఎన్ని కుట్రలు జరుగుతున్నాయో ఒక్కసారి మనందరం ఆలోచించాలి. మొన్న చూశాను సాక్షాత్తు తెరాస పార్టీ ప్రచార రథం, రంగులు మార్చారు కానీ సీట్ కవర్లు మార్చల. గులాబీ రంగు సీట్ కవర్లు, అంబాసిడర్ కారు ముద్ర. ఎంత అన్యాయం అండి ఇది. అంటే ఇది లాలుచి రాజకీయాలు అవునా కాదా అని ఒక్కసారి మనందరం ఆలోచించాలి. సమయం తక్కువ ఉంది కనుక ఎక్కువ మాట్లాడాలనిపించినా మళ్ళీ కోడ్ ఉల్లంఘనం అవుతుంది కనుక, ఇక్కడున్న మా అవ్వ తాతలకి మనవడి వయసుని, ఇక్కడున్న చాలా మంది పెద్దలకి నేను కొడుకు వయసుని, ఇక్కడున్న యువకులకి నేను అన్న అవుతాను. రాబోయే ఎన్నికలు 11 తారీఖు పోలింగ్ వెళ్తున్నారు, గెలిపించండి, ఆశీర్వదించండి. శాసనసభకి నన్ను, అటు పార్లమెంట్ కి జయదేవ్ అన్నని పంపించండి. మీకు ఇచ్చిన ప్రతి హామీ తూచా తప్పకుండా మేము నిలబెట్టుకుంటాం. మాయ మాటలు చెప్పే కుటుంబం ఏంటో మీకు తెలుసు, ఇచ్చిన మాట నిలబెట్టుకున్న కుటుంబం ఏదో మీ అందరికి తెలుసు. నేను చివరగా మీ అందరికి ఒక మాట చెప్పదలుచుకున్నా, నేనుండేది మంగళగిరిలోనే, నా ఓటు మంగళగిరిలో, మా కుటుంబ సభ్యుల ఓటు మంగళగిరిలో, అంతెందుకు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి గారి ఓటు మన మంగళగిరి నియోజకవర్గంలో. మీకు కరెక్ట్ గా 25 నిమిషాల దూరంలోనే ఉంటా, మీకు ఎలాంటి సమస్య ఉన్నా మీకు 6 నిమిషాలు అందుబాటులో ఉంటానని ఈ సభాముఖం తెలుపుకుంటూ, రాబోయే ఎన్నికల్లో మమ్మల్ని ఇద్దరిని భారీ మెజారిటీతో గెలిపిస్తారని ఆశిస్తూ, మీకున్న 2 ఓట్లు సైకిల్ గుర్తుకే వేస్తారని ఆశిస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, జై హింద్. వార్తావాణి న్యూస్ ఛానల్ ఎప్పటికప్పుడు రాజకీయ, సినీ విశేషాలు, స్పోర్ట్స్ మరియు సాంకేతిక పరమైన మరెన్నో విషయాలను మన ముందుకు తెస్తుంది. మరింత సమాచారం కొరకు వార్తావాణి న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.